విజయవాడలో గంజాయి మాఫియా రెచ్చిపోతుంది. కాసుల కోసం విద్యార్థులను గంజాయి ఊబిలోకి లాగుతూ వారి జీవితాలను మత్తుమాయం చేస్తోంది. ఇప్పటివరకు 60 మంది విద్యార్థులు గంజాయి విక్రయించే 3 నిందితుల్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అయినా మార్పురాని విద్యార్థులు గంజాయి విక్రేతలను నగర బహిష్కరణ చేస్తామంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో గంజాయి మాఫియా పేటరైపోతుంది. ప్రధానంగా కార్పొరేట్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులే టార్గెట్గా ఈ గంజాయి మాఫియా అనేది విచ్చలవిడిగా నగరంలో గంజాయి సరఫరా చేస్తూ విద్యార్థుల విలువైన జీవితాన్ని చిన్నభిన్నం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం విజయవాడలో కొనసాగుతున్నాయి. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం విజయవాడలో మాత్రం ఈ గంజాయి మాఫియా అనేది చాలా విచ్చలవిడిగా పేటరైపోతున్న పరిస్థితి? ప్రధానంగా కార్పొరేట్ కళాశాల విద్యార్థులే టార్గెట్గా గంజాయి మాఫియా ఈ గంజాయిని తీసుకురావడం వారికి సరఫరా చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. మీ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? లాక్డౌన్ సమయంలో కళాశాలలు తెరుచుకోకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇళ్ల దగ్గరే ఉంటున్నారు. అలాగే కొంతమంది ఈ చెడు సావాసాలకు అలవాటు పడ్డ పిల్లలు కొంతమంది గంజాయి సేవిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలాగే వీళ్ళకి గంజాయి సరఫరా చేస్తున్న సమాచారం కూడా రావడంతో గత 2 రోజుల నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఈ డ్రైవ్లో మనకు 55 మంది పట్టుబడడం జరిగింది. ఇందులో విద్యార్థులు ఉన్నారు, 10th క్లాస్ చదివి మానేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మొగ్గ దశలోనే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ పిల్లల్ని తప్పించి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సన్మార్గంలో తీసుకురావడానికి పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు. కొంతమంది పిల్లలు చదువు మానేసి 10th నుంచి చదువు మానేసిన వాళ్ళు కానీ ఈ చెడు వ్యసనాలకి అలవాటు పడ్డ వాళ్ళని దారిలో తీసుకురావడానికి కౌన్సిలింగ్తో పాటు డిఎడిక్షన్ సెంటర్స్ కూడా పంపిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి డిఎడిక్షన్ సెంటర్ ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. ఒక డాక్టర్ గారు కూడా ఉంటారు అక్కడ. వీళ్ళందరికీ కూడా పరీక్షలు చేపించి అలాగే వాళ్ళ ఆరోగ్య స్థితులను కనుక్కొని డిఎడిక్షన్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి దీని దుష్ఫలితాలు ఏంటి, ఒకవేళ మీరు ఎన్డీపీఎస్ కేసులు ఇరుక్కుంటే మీ భవిష్యత్తు ఏంటని చెప్పడంతో చాలామంది దీని నుంచి దూరంగా ఉంటున్నారు. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. అలాగే మనకున్న సమాచారం మేరకు కొంతమందిని, 1 ముగ్గురిని మనం ఇమీడియట్గా అరెస్ట్ చేశాము. దానిలో వాళ్ళ దగ్గర నుంచి 2.7 కేజీస్ గాంజా ఒక వెయింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని భవానీపురం పోలీసులకు అప్పచెప్పాము. ఎన్డీపీఎస్ కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు చిన్న చిన్న మొత్తంలో అరకు ఆ ప్రాంతాల్లో అలాగే తూర్పుగోదావరి ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి 5-10 కేజీలు తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు చేసి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరి మీదే రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. అంతేకాదు వీళ్ళు కనుక ఇది మానుకోకపోతే నగర బహిష్కరణకు కూడా సిఫార్సు చేస్తాం. మనం ఆల్రెడీ కమిషనర్ గారు కళాశాల ప్రిన్సిపల్స్కి వార్డెన్స్కి లెటర్స్ రాయడం జరిగింది. మీ కళాశాలలో కొంతమంది విద్యార్థులు ఇటువంటి వ్యసనాలకు గురైనారు కాబట్టి వాళ్ళ పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, నిఘా పెట్టండి. మీ దృష్టికి ఏదైనా బ్యాక్లాగ్ కానీ స్టూడెంట్ సరిగ్గా చదవకపోవడం, అతను బిహేవియర్లో ఏదైనా మార్పు వచ్చినా కానీ లేకపోతే తరచూ ఆబ్సెంట్ అవ్వటం ఇట్లాంటి ఏదైనా దృష్టికి వచ్చి ఉంటే కనుక మాకు మా దృష్టికి తీసుకురామని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. గంజాయి సేవిస్తున్నారు, గంజాయి సరఫరా చేస్తున్నారు, వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు ఖచ్చితంగా వారిలో మార్పు రాకపోతే నగర బహిష్కరణ వేటు వేసేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్తూనే మరోవైపు కళాశాలలకు కూడా బెజవాడ పోలీసులు లేఖలు